మన మీరు ఏమన్నారు? ఏమన్నాను? పోలీస్ డిపార్ట్మెంట్ కి మనకి రిలేషన్ లేకపోవడం వల్లే మనకు ఆ టెంటింగ్ వాష్ వచ్చింది అన్నారా లేదా? అంటే ఈ రోజు నుంచి మనకు పోలీసులతో ఫుల్ రిలేషన్ సార్. ఎలారా? కంగ్రాట్స్ సార్. ఈ రోజు నుంచి మీరు పోలీస్ ఇన్ఫార్మర్ గా అపాయింట్ అయ్యారు. చేయాల్సింది ఏం లేదు సార్. పోయిన వారం మన ఎమ్మెల్యేగా నక్సల్ చేశారు కదా, ఆ విషయం మీరు కల్లారా చూసినా సాక్షి సంతకం పెడతారు. పెడితే ఆ తర్వాత అన్ని వాతంతవే జరిగిపోతుంటాయి. ముందు మీరు ఫోటో వేస్తారు, ఆ తీసుకెళ్లి స్టేషన్ లో అతికించుకుంటారు. మహా అయితే వారానికి ఒకసారి వెళ్ళి స్టేషన్ లో సంతకం పెట్టాలి. ఎప్పుడైనా ఊరు దాకా వెళ్ళాలనుకో, వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం అంతే. ఏం సార్? అంతే కదా? అంతే. స్టేషన్ రండి సార్, కలర్ ఫోటోలు తీస్తా. మీరు ఉన్నాను సార్. వెళ్ళండి సార్, ఇంత దూరం వచ్చాక వెళ్ళకపోతే బాగోదు. ఒరే పిచ్చేదవా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? సార్ నేను చెప్పానా మా గురుగారు ఎప్పుడు ఇలా కంగారు పడుతుంటారని? స్టేషన్ తీసుకెళ్ళండి సార్, నాలుగు స్టేషన్ లో ఉంచి అక్కడ మన పద్ధతులు నేర్పండి. ఊరుకోండి మీరు. పదండి సార్. ఉండండి సార్. పదండి సార్. బాబు మీరు ఒకసారి వెళ్ళరండి. ఏంటి లంచమా? లంచం కాదు, బహుమానం, గిఫ్ట్, ఫీజు, ప్రసాదం, ఏదో ఒకటి కాదనకండి. రదండి. నువ్వు ఇక్కడే ఉండు, మీరు రండి. నువ్వేం బాధపడకు బాబాయ్, ఇక నుంచి రోజు కాఫీ టీ నీ దగ్గర తాగుతాం. చాయ్ ఇస్తారా సార్? 2 రూపీస్ తీసుకుంటారు సార్. ఫ్రెండ్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు. పాతకేళ్ళ ఫ్రెండ్షిప్ పక్కన పారేసి మాట వరుసగానే చెప్పకుండా దుకాణం పెట్టిన మీరు ఏవైనా చేయగలరు. ఏంటి బే ఫ్రెండ్షిప్ అని తెగబోగుతావు? దాని విలువ అసలు నీకు తెలుసురా? అది తెలుసుంటే రవి గాని నీ కూతురు ఎప్పుడు కాదంటో అప్పుడే నాతో చెప్పేవాడివి. దాన్ని నాలుగు పీకి వారికి ఇచ్చి పెళ్లి చేసేవాడివి. గీత కాదంటే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? రేయ్, ఊరందరికి తెలిసిన సంగతి తెలియనట్టు నటించకరా, చిరాకేస్తుంది. రేయ్ పిచ్చి వాకుడు ఆపి జరిగింది ఒకటి చెప్పు. నీకు ఇదంతా ఎవరు చెప్పారు? వాడి ఫ్రెండ్స్. ఇంత జరిగా కూడా నాకు చెప్పకుండా తిరుగుతారా? వాడంటే బాధ ఉండి చెప్పపోవచ్చు. మీకే రోగం వచ్చింది. చెప్తే ఏం చేస్తాం మామా? ఏం చేస్తారా? హలో, నేను మీ నాన్నని. నేను బాగానే ఉన్నాగానే నువ్వు ఒకసారి అర్జెంట్ ఇంటికిరా, అదంతా తర్వాత చెప్తాను. ముందు అర్జెంట్ గా బయలుదేరు, రేపు ఉదయానికల్లా ఇంటి దగ్గర ఉండాలి. ఓకే, వెంటనే బయలుదేరు. అది కాదు మామా, గీతకి ఇష్టం లేకుండా చేసుకుంటే రేపు తను సంతోషంగా ఉంటుందో లేదో. ఇంత జరిగా కూడా తన సంతోషం గురించి ఆలోచిస్తున్నావు అంటే నీకంటే దాన్ని ప్రేమించేవాడు ఇంకెవరుంటాడరా? మీ అత్తయ్య సడన్ గా చనిపోయేంత వరకు నేను సంపాదించి మేడలు కట్టాలనుకునేవాడిని. అది పోయాక తెలిసి వచ్చిందిరా, ఎవడు ఎప్పుడు పోతాడో ఎవడికి తెలియదని. ఉన్నంతలో కష్టపడి హ్యాపీగా బతకడం మంచిదని. సరేరా, నువ్వు చెప్పినట్టు ఏ గొట్టం గాడుకు ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తాను. దానికి దూరమైన బతకగలవా? ఇంతెందుకు, నువ్వు గీతం దలుచుకున్న రోజు ఏదైనా ఉందని చెప్పు, వదిలేస్తాను. ఒరే, ముగుడు పెళ్లాల్లో ఎవరొకరు చదువుకుంటే మంచిదనే దాన్ని తగ్గించేది తప్ప ఇలా అతి తిరిగిగా ఆలోచిస్తున్నాను అనుకోలేదురా. రాయ్, ఈరోజు చెప్తున్నాను, గీత గాని వీడిని చేసుకోను అందనుకో, నా ఆస్తి మొత్తం వీడి పేరు నాస్తాను. అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. మావా, ఏదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా గ్రేట్ మావా. ఏ గ్రేట్ అయితే ఇది గోల్డ్ రా, గోల్డ్. అదండి మంది వద్దాం. ఈ రోజు ఏముంది కానీ మావా, రేపిడి పెళ్లి రోజు కుమ్మాలి కుర్తి తగినట్టు తాగి పిచ్చగా ఎగరాలి మావా. మరి రవి గారి పేరు చూడండి రా, అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. తక్కువ తాగురా పినాసే. నా ఇష్టం రా. ఒరే, నా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు అంతమంది చేతులు ఎత్తండి రా. మిమ్మల్ని రా, నా కోసం ప్రాణం వినబడింది. రే, నీ వాగుడు ఆపకపోతే ప్రాణాలు ఇవ్వడం కాదు, తీసుకుంటాం. అదిరా, నేను వెళ్తా మావా. ఉండ్రా, ఒక గంట అయిపోతే మాది అయిపోతుంది. వాడిని వెళ్ళి మామా, వాడి ఇప్పుడు వెళ్ళాలి, ఈ మోహన్కి ఏవేవో పూసుకోవాలి, రేపు గీత వచ్చేసరికి అందంగా కనిపించాలి. నువ్వు వెళ్ళరా. ఓకే బాయ్. ఇదిగో అల్లుడు, నువ్వు గోల్డ్ రా, నా కూతుర్ని నువ్వైతేనే బాగా చూసుకుంటావు. ప్రొసీడ్. ఏమైందిరా, ఇంత రాత్రి పూట వచ్చారంటే? రవి, శంకుబాబు చనిపోయారా? ఇందాక చచ్చిపోయిన వచ్చి వాసి చేసుకురా. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది?
వస్తానుగా డాడీ, వాడి టైంలో ఇక్కడ ఉంటే నన్ను బుక్ చేస్తాడు. అడుగు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. లోపల కానిస్టేబుల్ గారు ఉన్నాడరా? అగరా ఎదవా, ఆడు బయటికి వెళ్ళిపోయేదాకా నువ్వు ఎక్కడన్నా బయట తిరిగిరా. మరి ఆడు వెళ్ళలేదు నాకు ఎలా తెలుస్తుంది? మధ్య మధ్యలో వచ్చి తొంగి చూసానా? నా కర్మరా బాబు, లేరా. నేను పిలిచేదాకా నువ్వు బయటకు వచ్చే ఉంటే బొక్కలు ఇరిచేస్తాను. ఏంటో చెప్పా. దొంగ సిలిండర్ సార్, బ్లాక్ లో కొన్నాం, చూస్తే పట్టుకుంటాడని దాచమంటారని అడుగుతున్నా. 500 ఏంటి కథ? మీరేగా కోనేటి నీరు వద్దన్నారు, అందుకే వాటర్ కనెక్షన్ కి మోటార్ పెట్టేసి 1000 రూపాయలు. 1000 ఆగరా. ఏంటి దాచుకు తీసుకెళ్తున్నా? పర్లేదు తీరా. చూడు, ఎందుకురా దాచేవదాన్ని? మనమేమో దీన్ని బల్లెడు అక్కడో కట్టాం సార్, కానీ వీళ్ళు నమ్మాలి కదా. మన ఏ నమ్మని మోసమో తిని ఏకలు కట్టేశామని కేసులు పెడితే. తీసుకో. నాకేనా? నీకే. తీసుకో. ఏంట్రా ఏముంది అక్కడ చూపించు. ముడుకులో కూడా ఇచ్చేయమంటావా? ఇచ్చే ఇచ్చే నువ్వు తెలిసి చేస్తున్నావు తెలవక చేస్తున్నావు నాకు తెలవట్లేదు. నువ్వు ఎలా చేసినావు నాకే బొక్క. సార్ నా గురించి మీకు తెలియట్లేదు సార్. అదే కదా నేను చెప్తున్నాను తెలవట్లేదని. ఒరే నువ్వు నా దగ్గర జాబ్ చేయాలంటే ఈ రోజు నుంచి మా ఇంట్లో ఉన్న అటక మీద నీకు వర్క్. అక్కడికే బియ్యం పంపిస్తాను ఏరు, అక్కడికే పప్పులు పంపిస్తాను ఏరు, అక్కడికే కూరగాయలు పంపిస్తాను తరుగు. రాత్రి 9 గంటల తర్వాత విడిచిపెడతాను, ఆ చీకట్లో ఈ ప్రపంచాన్ని చూడు. ఓకే ఓకే సార్. వెళ్ళు వెళ్ళు. ఇంకా ఎన్ని రోజులు గీత కంపెనీ ఇస్తావు రవి? నువ్వు గీతకి హెల్ప్ చేయడం, ఓదార్పునివ్వడం ఎవరికీ ప్రాబ్లం లేదు, కానీ ఇంకా నువ్వు గీత మీద ఆశలు పెంచుకుంటున్నావు, అదే మాకు కష్టంగా ఉంది. ఉన్న లాస్ట్ హోప్ శంకు బాబాయ్. ఈరోజు ఆయన కూడా లేడు, అయినా ఇంకా నువ్వు అమ్మాయి మీద ఆశలు పెంచుకోవడంలో అర్థం లేదు. నువ్వు ఇలా తిరుగుతూ చివరికి ఏమవుతావో అని మాకెంత భయంగా ఉందో తెలుసా? ఇంకా రాలేదేంటా? నేనే వచ్చాను. ఏంటి సీరియస్గా ఉన్నారు? ఏమైనా అయిందా? ఏం లేదు. సత్యం అంకుల్ ఈరోజు నుంచి హోటల్ని అన్నీ చూసుకోమని చెప్పారు. నాన్నలే నా ప్లేస్కి ఆయనకి వెళ్ళబుద్ధి కావట్లేదట, కొన్నాళ్ళు ఆగొస్తా అన్నారు. నాకేమో ఆ పనులేవి తెలీదు. కొంతకాలం నాతో ఉండి హెల్ప్ చేస్తావా? దాన్నే ఉంది, తప్పకుండా వస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అడగడానికి దానికి ఎలాగూ సిగ్గులేదు. అయినా నువ్వే ఏ మొహం పెట్టుకుని దాంతో తిరుగుతావరా? రే నీకెందుకు రే బన్నీ, వెళ్ళరా, వెళ్ళి దాని వెనకాల తిరుగుతూ కూలి పని చెయ్యి. రే అర్థం లేకుండా మాట్లాడకండి రా. లేచిన దగ్గర నుంచి మామ మామ అని తిరిగి ఆయన డబ్బులు తీసుకుని ఆయన మంతాగి, ఇప్పుడు ఆయన పోగానే ఆయన కూతురు మన శత్రులో చూస్తే మన మామ ఎంత బాధపడతాడరా? గీత నేను ప్రేమించిన అమ్మాయి కాదు, మన మామ కూతురు కూడా. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా చెప్పు. పోనీ అందరం కలిసి గీతకి జరిగింది చెప్పి మాట్లాడదామంటే వద్దు, బతిమాలి చేసుకునేది పెళ్లే కాదు అని నువ్వే అంటున్నావు. మళ్ళీ నువ్వే దాని వెనకాల తిరుగుతున్నావు. అలా తిరగడం తప్పని నేను అనడం లేదురా. అంత ప్రేమే ఉంటే అది కోరినట్టు ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయవచ్చు కదా అంటున్నా. శంకుగాడి బతికుంటే పరిస్థితి ఎలా ఉండేది కాదు, ఉన్న మనకేమో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. బాబాయ్కి ఎలా ఉంది? ఇంకా తగ్గలేదు, ఇంట్లోనే గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. ఎవరికి? మూర్తికి. వారం రోజులుగా ఒంట్లో బాగుంటలేదు. నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. నమస్తే. నమస్తే బాబాయ్. నిన్నటి మీద బెటర్. ఎలా ఉంది బాబాయ్? అలాగే ఉంది.
నిన్ను మందు సిగరెట్ మానేశాను బాబాయ్. నేను అడిగానరా ఎందుకురా పట్టుకున్నా? పడుతుందని. కానీ పడలేదుగా. కానీ పట్టుకోకపోతే పడుతుంది కదా. అరే పడలేదు కదరా. అరే పట్టుకోకపోతే పడుతుంది కదా బాబాయ్. పడుతుందని గ్యారంటీ ఏమిటిరా? అదేంటి బాబాయ్ అలా అంటున్నారు? పట్టుకోకపోతే పడుతుంది కదా. అదేరా మీ అమ్మా నాన్నలు చెప్పేది. మీరు ఇలాగేమిటే పైకి రాలేరని వాళ్ళు అంటారు, అలానే ఉంది గ్యారంటీగా పైకి వస్తామని మీరంటారు. వినడానికి రెండు కరెక్ట్ గానే ఉంటాయి, కానీ పట్టుకోకపోతే పండు పడిపోతుంది అనేది వాస్తవం. లైఫ్ కూడా అంతేరా. అసలు నేనెవనరా? కనీసం మీ బంధువును కూడా కాదు. నాకేదో కాస్త ఒంట్లో బాగుండలేదనంటే ఫ్రూట్స్ తీసుకుని మరీ వచ్చారు. ఏ రోజైనా మీ నాన్నగారికి ఒంట్లో బాగుండకపోతే పక్కన కూర్చుని ప్రేమగా నాన్న ఎలా ఉంది అని అడిగారా? ఎందుకురా మీకు వాళ్ళంటే అంత చిన్న చూపు? రే వాళ్ళే మిమ్మల్ని ఏ సచిన్ టెండూల్కరో అబ్దుల్ కలామో అవమని అడగట్లేదురా. ఏదో కాస్త ప్రయోజకులు అవ్వమంటున్నారు. కనీసం మీకోసం కాకపోయినా వాళ్ళ కోసం ఏదో అవ్వండిరా. నేను చెప్పేది విన్నాడు సార్, ప్లీజ్ సార్. ఏంట్రా ప్లీజ్? క్రెడిట్ కార్డు మీద అప్పులు చేసినప్పుడు తెలియదు నీకు బ్యాంక్ లో డబ్బులు లేవని? సార్ నేను కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో కెమిస్ట్ని సార్. కష్టాలు ఎవరికైనా వస్తాయి. రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టినంత మాత్రాన మీరు అలా చేయడం ఏం బాగాలేదు సార్. ఏం బాగాలేదురా? మరి ఇంకే పద్ధతిలో అడగాలి సార్? కాల్ పట్టుకుని అడగాల సార్? నేను చెప్పేది నేను ఇలాగే అడుగుతాను. అర్థం చేసుకోండి సార్. అర్థం కావట్లేదా మీరు? రవి ఏంట్రా నేను వాళ్ళ డబ్బులు వాళ్ళంటే వాళ్ళు కొడతావు? అసలు అప్పేందుకు చేసావు? చేయకేం చేయమంటారా? నాన్న రిటైర్ ఇంట్లో కూర్చున్నారు, ఆయనకు వచ్చిన డబ్బులు పండు పెళ్లి కోసం పెట్టాం. నువ్వు బేవస్గా తిని తిరుగుతున్నావు, నాకు వచ్చే జీతం డబ్బులు ఇంటికి సరిపోవు. అప్పులు చేయకేం చేయమంటావు? ఏంటండి రోడ్డు మీద ఇవన్నీ? ఇంట్లో కూర్చుని కూడా మాట్లాడుకోవచ్చు. పదండి. గీత ఎవర్రా? చిన్నప్పటి నుంచి నీతో తిరుగుతూ నువ్వు ఎలాంటి వాడు అన్ని తెలిసిన అమ్మాయి. తనే ఈ రోజు నువ్వు ఎందుకు పనికిరాని విధమైన వదిలేసింది. అయినా నువ్వు మారావు. ఎప్పుడు ఇలా గొడవలు పెట్టుకుని తిరుగుతూనే ఉంటావా? తను నిన్ను వదిలేసిన రోజు దగ్గర నుంచి ఇంట్లో ఎవరు సరిగ్గా తిండుకోవడం ఎట్లా తెలుసా నీకు? నువ్వు మాత్రం చిచి. రవి నీకో విషయం తెలుసా? నేను మీ అన్నయ్య కాలేజీలో చదువుకునేటప్పుడు నన్ను చాలామంది అబ్బాయిలు ఇష్టపడేవాళ్ళు. ప్రేమిస్తున్నాం, పెళ్లి చేసుకుంటామని లెటర్స్ కూడా రాసేవాళ్ళు. నేను వాళ్ళందరినీ వదిలి మీ అన్నయ్యనే ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా? బాధ్యత తెలిసిన వారని, జీవితానికో లక్ష్యం పెట్టుకుని దానికోసం కష్టపడుతున్నారని. నేనే కాదు రవి, ఏ అమ్మాయైనా అంతే. మీరందరేమో స్టైల్గా ఉంటేనో బైక్స్ మీద తిరిగితేనో ఇష్టపడతారనుకుంటారు. చదువుని బాధ్యతల్ని వదిలేసి అమ్మాయిలు వెనకాల పడుతుంటారు. అమ్మాయిలేమో బాధ్యత గలవాళ్ళని, చదువుకున్న వాళ్ళని ఇష్టపడతారు. ఇదే నువ్వు నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేశావనుకో, గీతేంటి ఎవరైనా నిన్ను ఇష్టపడతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఏంటి నా పరిస్థితి, ఇందులోంచి బయటపడే మార్గం లేదా అనిపిస్తుంది. ఆ ఆలోచనని వదలకుండా సీరియస్గా ఏదో ఒక ప్రయత్నం చేసిన వాడే పైకొస్తాడు. ఈ రోజుల్లో చదువుకునే చదువుకి చేసే ఉద్యోగానికి ఎలాగో సంబంధం లేదు. సో నీకు చదువు లేదనే దిగులుద్దు. నీలో ఏదో ఒక హాబీనో టాలెంటో ఉంటుందిగా, దానిని సానపట్టు. అదే నిన్ను పైకి తెస్తుంది. ఏంట్రా మీరు పడుతున్న కష్టాలు? అమ్మా అయ్యా పెడుతుంటే తిని కష్టం కష్టం అని ఫీల్ అయ్యే మీరందరూ వెళ్ళి ఏ వెల్డింగ్ షాప్ లో పనిచేసే కుర్రాన్ని అడగండి. అసలు కష్టం అంటే ఏంటో వాడు చెప్తాడు. సుత్తి దెబ్బకి వాడు వేలు ఎన్ని సార్లు చితికిందో చెప్తాడు. అది చీవు పట్టి సలుపుతుంటే పనిచేయడం ఎంత కష్టమో వాడు చెప్తాడు. కష్టం అంటే కష్టం. అరే దీని ఇంట్లో పెట్టేసరికి తాగిన కిక్ అంతా దిగిపోయిందిరా బాబు. మళ్ళీ మా నాన్న లేస్తారు. రవి ఏంటి మామ ఇంత రాత్రి వచ్చావు? అదేరా. నేను ఇందాక చెప్పానే చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని వీడి గురించే. సారీ బాస్. వన్ మినిట్. రై రై
కంపెనీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తావరా? ఇంట్లో నాకు ఏ పాట రెస్పెక్ట్ ఉందో నీకు తెలియనే ఉంది మామ. మా బాబు లేస్తాడని ఇలా ఇంజన్ ఆపి కారు తోసుకుంటూ వెళ్తున్నాను. ఓ పంచేరా, నా బైక్ మీద ఫైనాన్స్ నిన్ననే తీర్చేశాను, మళ్ళీ ఓ 30,000 తీసిస్తాను. నెలకు 5,000 జీతం అనుకో, 6 నెలలు ఉద్యోగం చేస్తున్నాను అనుకో, ఈలోగా ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. వద్దులేరా, నేను ఇంకో చోట ట్రై చేస్తాను. పోనీ ఓ పని చేయి మామ, మన అల్తాఫ్ బాయ్ కొడుకు దుబాయ్లో ఉన్నాడు కదా, వాడిని అడిగి ఏదైనా మంచి ఉద్యోగం చూడమను. దానికి కట్టాల్సిన డబ్బు మా అన్నయ్యని అడిగి నేను కడతాను. ఇలాంటి వాటికంటే మా అన్నయ్య కూడా హెల్ప్ చేస్తాడరా. సర్లేరా, నేను ఆలోచిస్తాను. బాయ్ బాయ్. ఒరే రవి, నీకు వచ్చిన ఆలోచన చాలా మంచిదిరా, నువ్వు ఇలాగే ట్రై చేసి ఏదో ఒకటి అవ్వాలిరా. అలాగేరా.